హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ పిపిఎస్సి టీఎస్పీ సెక్చర్స్. ఈ రోజు ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించిన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా అనాలిసిస్ అనేది చేద్దాం. సో ఇప్పటి నుంచి ఈ టోటల్ అనాలిసిస్ అనేది ఉంటుందంటే 2011 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ నుంచి మొన్న జరిగిన 2018 సిడిఎస్ ఎగ్జామ్ వరకు కూడా మీకు టోటల్ అనాలిసిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు 2018 సిడిఎస్ తీసుకున్నానంటే, సో కరెంట్ సినారియోలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అసలు ట్రెండ్ అనాలిసిస్ ఎలా ఉంది, అలాగే ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియాస్ ఏమేమి తీసుకోవాలనేది మీకు కంప్లీట్గా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. జస్ట్ ఈ వీడియో మొత్తం చూడండి, డెఫినెట్గా మీకు 100% మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామ్లో, లైక్ సివిల్ సర్వీస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, అలాగే గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ కూడా మీకు ఒక నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది మొబైల్కి, అలాగే ఈమెయిల్ ఐడికి. అండ్ మా హై క్వాలిటీ స్టడీ మీటర్ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించింది మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు చెప్పినట్టు ఇంతకుముందు 2015, 16, 17 ఎగ్జామ్స్లో టోటల్ 100% సక్సెస్ రేట్ అనేది కనిపించింది ఆర్ట్ అండ్ కల్చర్ స్టడీ మీటర్ పరంగా. సో డెఫినెట్గా మీ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతుంది స్టడీ మెటీరియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది మనం గమనించాలి. సో 2012లో చూసుకుంటే మీకు కంపారిటివ్ అనాలిసిస్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడేంటి, కూచిపూడి భరతనాట్యం డ్యాన్సెస్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు, లైక్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అనేది ఇక్కడ అడిగారు. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ వర్ కామన్ టు బోత్ బుద్ధిజం అండ్ జైనిజం. సో ఇక్కడ ఏంటంటే, కంపారిటివ్ అనాలిసిస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలరు. మీకు ఇంత ముందు చెప్పినట్టు చాలాసార్లు హిస్టరీ వీడియోస్ లెక్చర్స్ చెప్పినప్పుడు మీకు చెప్పాను, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ సివిలైజేషన్ ఒక సెగ్మెంట్ కింద తీసుకోవాలి, అలాగే బుద్ధిజం అండ్ జైనిజంని ఒక సెగ్మెంట్ కింద తీసుకోవాలి. సో వీటి మీద క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఇంతకుముందు చిన్న గ్రూప్ వన్ మెయిన్స్ గైడెన్స్ టెస్ట్ సిరీస్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి నుంచి ఏంటంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ప్రస్తుతానికి ఏంటంటే మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అండ్ మీరు ఇవన్నీ కూడా గమనించాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డ్యాన్స్ ఫామ్స్ గురించి చదువుతున్నప్పుడు మీకు ఏంటంటే ఒక్కొక్క డ్యాన్స్ ఫామ్స్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి, అలాగే కంపారిటివ్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. సో ఈ టైప్ మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో 2012లో కంపారిటివ్ అనాలిసిస్ సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక్కడ 2013లో కూడా సేమ్ ఇదే ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. ఇక్కడ చూసారా, క్వశ్చన్ చూసుకుంటే సమ్ బుద్ధిస్ట్ రాకెట్ కేవ్స్ ఆర్ కాల్డ్ చైత్యాస్ వైల్ ద అదర్స్ ఆర్ కాల్డ్ విహారాస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. సో ఇక్కడ ఏంటి, విహారాస్కి చైత్యాస్కి డిఫరెన్సెస్ గురించి అడుగుతున్నారు. సో ఇది కూడా మీకు స్టడీ మీటర్లో ఇచ్చాం, అలాగే ఇంతకుముందు ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించిన టెస్ట్ సిరీస్లో కూడా మీకు అయింది. గ్రూప్ వన్ మెయిన్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాం కూడా. సో ఇప్పటి నుంచే మీకు ఏంటి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది మీకు టెస్ట్ సిరీస్లో కూడా. సో ఈ టైప్లో క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, కంపారిటివ్ అనాలిసిస్ అనేది మీరు కంపల్సరీ చేయాలి. అండ్ 2016లో కూడా ఇదే ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది కంపారిటివ్ అనాలిసిస్ పరంగా. ఇక్కడ చూసారా కీవర్డ్, వాట్ ఈజ్ ఆర్ కామన్ టు టూ హిస్టారికల్ ప్లేసెస్ నోన్ యాజ్ అజంతా అండ్ మహాబలిపురం. సో ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి 2012లో కూడా కనిపిస్తుంది, కామన్ ఎలిమెంట్స్ ఏంటి బుద్ధిజం అండ్ జైనిజం పరంగా. సో ఇదే టైప్తో ఇప్పుడు అజంతా అండ్ మహబూబ్ గురించి ఇచ్చారన్నమాట. అండ్ 2017లో కూడా ఇదే ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది కంపారిటివ్ అనాలిసిస్ పరంగా. ఇక్కడ చూసారా, విత్ రిఫరెన్స్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద కల్చర్ ఆఫ్ రిగ్వేదిక్ ఆరియన్స్ అండ్ ఇండస్ వ్యాలీ పీపుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ చూసారా డిఫరెన్సెస్ మీద అడుగుతున్నారు. అండ్ ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను సిమిలారిటీస్ అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండస్ వ్యాలీ సివిలేషన్ అండ్ వేదిక్ సివిలేషన్. సో ఆ వీడియో ఎవరైతే చూసారో ఇది సింపుల్గా ఆన్సర్ చేసేవాళ్ళు. ఓకే, సో ఇలాగేంటంటే కంపారిటివ్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి అండ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. 2012లో 2 క్వశ్చన్స్ వచ్చింది, 2013లో ఒక క్వశ్చన్ వచ్చింది, 16లో ఒక క్వశ్చన్ వచ్చింది అండ్ 17లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీ అప్కమింగ్ ఎగ్జామ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి కంపారిటివ్ అనాలిసిస్ మీద క్వశ్చన్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ చదివినప్పుడు కూడా మీరు మెయిన్స్ పాయింట్ చదువుతారు కాబట్టి ఇది మీకు ప్రిన్సిపల్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అండ్ దీని తరకు వెయిటేజ్ కూడా మీరు గమనించాలి. సో 2012 చూసుకుంటే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చారు, నగర, ద్రవిడ అండ్ వేసర ఆర్. సో ఇక్కడ ఏంటంటే వి త్రీ మెయిన్ స్టైల్స్ ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. సో బేసిక్ ఎలిమెంట్స్ నుంచే బేసిక్ థింగ్స్ నుంచి వీళ్ళు క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో 2012లో కంప్లీట్ బేసిక్ పార్ట్ నుంచే క్వశ్చన్ అడిగారు. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటి, లార్డ్ బుద్ధాస్ ఇమేజ్ ఇస్ సమ్టైమ్స్ షోన్ విత్ ద హ్యాండ్ జెస్చర్ కాల్డ్ భూమి స్పర్శ ముద్ర, ఇట్ సింబలైజ్. ఆల్రెడీ ఇంతకుముందు మీకు ముద్రాస్ మీద ఒక వీడియో అనేది చేశాను. ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బుద్ధిజం నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్. సో దాంట్లో ఒక టాపిక్ ఏంటంటే ముద్రాస్ అండ్ డిఫరెంట్గా వీటి నుంచి క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ వన్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సివిల్ సర్వీస్ రాకపోయినా గ్రూప్ వన్లో మాత్రం మషన్ షుడ్గా వస్తాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయాలి. అండ్
ఆర్కిటెక్చర్ సంబంధించిన క్వశ్చన్స్ 2013లో ఏ విధంగా వచ్చాయని మనం చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడంటే బదామి కేవ్స్ గురించి ఇచ్చారు, అలాగే బరాబర్ కేవ్స్ గురించి, అలాగే ఎల్లోరా కేవ్స్ గురించి ఇచ్చారు. ఆల్రెడీ మీకు కేవ్ ఆర్కిటెక్చర్ సంబంధించిన ఒక వీడియో చేశాను. సో కేవ్ ఆర్కిటెక్చర్ అన్న రాక్ కట్ ఆర్కిటెక్చర్ రెండు ఒకటే, ఓకే, డిఫరెన్స్ ఏం లేదు. సో కేవ్ ఆర్కిటెక్చర్ మీద మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో మీరేంటే ఓవరాల్ అన్ని క్వశ్చన్స్ మీరు అనలైజ్ చేస్తే కేవ్ ఆర్కిటెక్చర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకి రిఫ్లెక్ట్ అయ్యాయి ఎగ్జామ్స్లో. కాబట్టి కేవ్ ఆర్కిటెక్చర్ అనేది మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కింద తీసుకొని మీకు ఒక వీడియో కూడా చేశాను, అండ్ ఆ కంటెంట్ కూడా మీరు చదివారు. సో ఇలాగ ఏంటంటే మీకు ఆ వీడియో లెక్చర్ విన్న తర్వాత కానీ లేకపోతే స్టడీ మీట్ చదివిన కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో కేవ్ ఆర్కిటెక్చర్ మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 2014లో టెంపుల్ ఆర్కిటెక్చర్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు. విత్ రిఫరెన్స్ టు ద కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ద టర్మ్ పంచాయత్ అని రిఫర్స్ టు. సో దీనికి సంబంధించిన కంటెంట్ కూడా మీకు మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి, ఇబ్దత్ ఖానా అట్ ఫతేపూర్ సిక్రీ. సో ఇది కూడా మీకు ఏంటంటే ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆ సంబంధించిన స్టడీ మెటీరియల్లో మీకు ఉంటుందన్నమాట ఈ పార్ట్ కూడా. నెక్స్ట్ 2015లో కూడా మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ చూస్తే విత్ రిఫరెన్స్ టు ఆర్ట్ అండ్ ఆర్కియలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ మేడ్ ఎర్లియస్ట్. సో మీరు చూసుకుంటే ఇక్కడ టైమ్ లైన్ మీద క్వశ్చన్ ఇచ్చారు. సో ఇది కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్న క్వశ్చన్, కానీ మీకు ఇంతకుముందు స్టడీ మెటీరియల్ ఇచ్చినప్పుడు కూడా ఆ టైమ్ లైన్ సంబంధించిన థింగ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదేంటే త్రూ ఎలిమినేషన్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సంబంధించిన క్వశ్చన్స్ మనకి 2017లో కూడా మనకి వచ్చినాయి. సో ఇక్కడ చూసుకుంటే టెంపుల్స్ మీద మనకి ఒక క్వశ్చన్ వచ్చింది, లైక్ సన్ టెంపుల్స్ మీద. సో మీ అందరికీ తెలుసు అసలు సన్ టెంపుల్ అని, ఓకే. సో ఇలాగ టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే కేవ్ ఆర్కిటెక్చర్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. సో కేవ్ ఆర్కిటెక్చర్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మీరు చాలా బాగా చదవాలి. దాంతోపాటు ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కూడా మీరు చూసుకోండి. అయితే ఇప్పుడు మీకు కనెక్షన్ గురించి చెప్తున్నాను. సిరియస్ 2018లో కూడా మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బుద్ధిస్ట్ స్టూపాస్ ఇన్ ఇండియా ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, ఆల్రెడీ మీకు స్టూపా ఆర్కిటెక్చర్ సంబంధించిన కంటెంట్ అనేది మీకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంటెంట్ కానీ మీరు చదివితే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. అలాగే గ్రూప్ వన్ మెయిన్ స్టూడెంట్స్ కూడా ఇంతకుముందు స్టూపా ఆర్కిటెక్చర్ సంబంధించిన మీకు క్వశ్చన్ అనేది ఇచ్చాను. కాబట్టి ఆ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుతారు కాబట్టి ఈజీగా మీరు ఈ ప్రిలిమ్స్ సంబంధించిన క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో దట్స్ ద అడ్వాంటేజ్ బిట్వీన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, అండ్ ఇట్ విల్ బి మోర్ అడ్వాంటేజెస్ ఇఫ్ యూ గో ఫర్ ఏ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్. సో అలాగే ఇంకో క్వశ్చన్ వచ్చింది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎలిఫెంటా ఐలాండ్ ఇస్ కరెక్ట్. ఎలిఫెంటా ఐలాండ్ సంబంధించిన కూడా మీకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది, అండ్ ఇది కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, ఇన్డెప్త్లో వస్తున్నాయి. కాబట్టి అవుట్ రేంజ్ చదవకుండా కొంచెం ఇన్డెప్త్లో మీరు బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకుంటే, అలాగే టెక్నాలజీ మీద మంచి కమాండ్ ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే. సో ఇలాగ మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి వస్తున్నాయి. సో కేవ్ ఆర్కిటెక్చర్ మీద మీకు చెప్పాను ఇది ఒక ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియా అని, అండ్ అలాగే కేవ్ ఆర్కిటెక్చర్ సంబంధించిన క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇవి కొన్ని ఫోకస్ ఏరియాస్. అండ్ ఆర్కిటెక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్, అండ్ మీకు స్టడీ మెటీరియల్ కూడా టోటల్ మీకు 110 పేజెస్ ఇవ్వడం జరిగింది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద. ఈ 110 పేజెస్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ వీటి నుంచి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా అంటే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఈ మధ్యన చూసుకుంటే దీని తర్వాత వెయిటేజ్ అనేది చాలా వరకు పెరిగింది. సో 2013లో చూసుకుంటే ఇక్కడ సంఖ్యా స్కూల్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన క్వశ్చనే మనకి 2017 అనుకుంటా. సో 2017లో మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారు, అదేంటంటే 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ. సో దాంట్లో మనకి సంఖ్యా స్కూల్ కూడా ఉంది. సో అలాగా మనకి ఏంటంటే క్వశ్చన్స్ అనేవి కనెక్షన్స్ మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూసారా, ఇది 2016 అనుకుంటా క్వశ్చన్, ఇది 2016లో అడిగిన క్వశ్చన్ ఇది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేజ్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద 6 సిస్టమ్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. సో ఇక్కడ చూసుకుంటే 2013లో ఈ క్వశ్చన్ వచ్చింది, అలాగే 2014లో ఈ క్వశ్చన్ వచ్చింది. సారీ, ఇట్స్ నాట్ 2016, ఇట్స్ 2014. సో 2014లో కూడా మనకి ఈ కనెక్షన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఎలాగంటే డైరెక్ట్ లింక్ అనేది మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ 2014లో కూడా ఇక్కడ చూసారా, క్లాసికల్ లాంగ్వేజ్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ 2015లో కూడా ఈ క్లాసికల్ లాంగ్వేజ్ మీద మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. సో చూసుకుంటే మనకి డైరెక్ట్ కనెక్షన్స్ అనేవి కనిపిస్తాయి, అండ్ ఒకే టాపిక్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సత్యమేవ జయతే. ఇది కూడా మనకి లిటరేచర్ నుంచి చాలా ఇంపార్టెంట్ ఏరియా. మనకి ఇది ఇండియా ఇయర్ బుక్లో కూడా ఉంటుంది. సో ఇండియా ఇయర్ బుక్ ఎవరు చదివినా కూడా ఇది ఈజీగా ఆన్సర్ చేయగలరు ఈ క్వశ్చన్ని. నెక్స్ట్ ఇక్కడ మనకి కనెక్షన్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూసారా, ఒక టర్మ్ ఇచ్చారు, బిజక్ అని ఒక టర్మ్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన క్వశ్చనే మనకి సిరీస్లో కూడా అడిగారు. ఓకే,
సో ఇక్కడ కూడా మనకి బిజెక్ అనే టర్మ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇలా మనకి ఏంటంటే డైరెక్ట్ కనెక్షన్స్ అనేవి మనకు తెలుస్తున్నాయి. సో ఇన్ కేస్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటంటే మీరు ఇలాంటి టర్మినాలజీస్ అలాగే ఆప్షన్స్ ను కూడా మీరు ఫిల్టర్ చేసుకోవాలి. సో ఆప్షన్స్ సంబంధించిన రిలేటెడ్ కంటెంట్ కూడా మీరు ప్రిపేర్ అయితే మీకు ఎగ్జామ్ లో మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్ మనం చేస్తున్నాం. సో ఆప్షన్స్ ను కూడా మీరు చదువుకోవాలి. లైక్ ఎక్కడ చూసుకుంటే ఖాతా ఉపనిషత్తుల గురించి తెలుసుకోవాలి, అలాగే ఐత్రేయ ఉపనిషత్తుల గురించి తెలుసుకోవాలి. సో జస్ట్ అండ్ క్వశ్చన్ వర్క్ కాకుండా ఈ ఆప్షన్స్ ను కూడా మీరు ఫుల్ గా కంటెంట్ అనేది చదవాలి. ఓకే, సో దానివల్ల మీకు ఇండైరెక్ట్ గా కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతారు అండ్ బేసిక్ థింగ్స్ నుంచే మీరు ఇలాంటి రివర్స్ ఇంజనీరింగ్ కనుక చేసుకుంటే మీకు డిఫరెంట్ గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ లిటరేచర్ సంబంధించిన 2015 మీకు చెప్పాను క్లాసికల్ లాంగ్వేజ్, అదే కనెక్షన్ మనకి ఫాలో అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా సిడిఎస్ 2018 లో కూడా లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ మీద మనకి చాలా వరకు క్వశ్చన్స్ వచ్చాయి. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇంత 10th మండల ఆఫ్ రింగ్వేద, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిమ్స్ రిఫ్లెక్ట్స్ అపాన్ ద మ్యారేజ్ సెరిమనీస్, కొంచెం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో అలాగే సిడిఎస్ 2018 లో మనకి ఇంకో క్వశ్చన్ వచ్చింది, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లిటరేచర్ జర్నల్ డెవలప్డ్ బై కోజాస్ హూ ఆర్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఇస్మాయిలీ సెక్ట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీకు కూడా ఇక్కడ చెప్పానంటే కనెక్షన్స్ గురించి చెప్పాం కదా, సో డైరెక్ట్ కనెక్షన్ అనేది మనకి అక్కడ నుంచి వచ్చింది అనమాట, బిజెక్ గురించి మీకు ఇందా చెప్పాం కదా. సో డైరెక్ట్ కనెక్షన్ అనేది ఆప్షన్స్ నుంచి మనకి వచ్చింది అనమాట. సో ఆప్షన్స్ కూడా మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హూ వాజ్ వర్ ద 10th సెంచురీ కంపోజర్స్ ఆఫ్ నాలగిరి దివ్య ప్రబంధన్, ఇది కొంచెం డిఫరెంట్ లెవెల్ ఎక్కువ ఉన్న క్వశ్చన్. సో మీకేంటే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ మీద మీకు ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందుకంటే దీనికి సంబంధించిన వెయిటేజ్ అనేది పెరిగింది. సో 2015 నుంచి ఇప్పుడు 2018 సిరీస్కి వస్తే దీని తరగా వెయిటేజ్ అనేది పెరుగుతూ వచ్చింది. సో ఇక్కడ కూడా 2018 సిరీస్లో కూడా ఇంకో క్వశ్చన్ వచ్చింది, ఏంటంటే విచ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ కంటెన్స్ అన్ అకౌంట్ ఆఫ్ మౌర్యన్ ఎంపరర్ అశోక. సో ఇలాగా మనకి క్వశ్చన్స్ అనేవి వెయిటేజ్ అనేది పెరిగింది. సో ఇంకో క్వశ్చన్ కూడా మనకి కమిషన్ సిరీస్ 2018లో హూ ఇస్ ఆథర్ ఆఫ్ మనీ మేకర్ అని ఇలా చూసుకుంటే మనకి సిరీస్ 2018లో మనకి చాలా వరకు క్వశ్చన్స్ అనేవి కవర్ అయ్యి లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ సెగ్మెంట్స్. ఈవెన్ సిఎస్ఎఫ్ 2018లో చూసుకున్నా సరే మనకి లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ నుంచి టోటల్ మనకి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే త్రిపీఠికస్ గురించి మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారు, దాంతోపాటు ఇక్కడ అర్థశాస్త్రాల నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇలా చూసుకుంటే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ తరగతి వెయిటేజ్ అనేది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు 2018 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కూడా ఈ సెగ్మెంట్ నుంచి మనం క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాబట్టి దీని మీద మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే కల్చరల్ ప్లేసెస్, అంటే ఇక్కడ ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్ దాని తరగతి ఇంపార్టెన్స్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఇది ఒక కొత్త ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది 2014 నుంచి. సో ఇక్కడ నుంచి చూసుకున్నా సరే ట్రెడిషనల్ శారీ సంబంధించిన ఇంపార్టెంట్ టౌన్స్ గురించి అడిగారు, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ స్కల్చర్ పార్ట్స్ అండ్ రిలేటెడ్ సైట్స్ గురించి అడిగారు. సో ఇలాగ ఏంటంటే ఒక కల్చరల్ ప్లేస్ గురించి అడుగుతున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఈ కంటెంట్లో కవర్ అయిన స్టడీ మెటీరియల్ మీకు కవర్ చేస్తాం, కాబట్టి మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అయితే మీకు గమనించాల్సింది అంటే ఏ ఫార్మాట్లో క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీరు గమనించాలి. సో కంటెంట్ చదువుతున్నప్పుడు మీకు పర్టికులర్గా ఆ కంటెంట్ చదువుతున్నప్పుడు దీని నుంచి ఏ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయో మీరు ముందుగానే మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ టైప్లో మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో దానికి ముందుగా మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకుంటే మీకు కంటెంట్ చదువుతున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో పర్టికులర్ టాపిక్ చదువుతున్న కే వాటి చదువుతున్నప్పుడు ఏ విధంగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయో కూడా మీరు ముందుగానే థింక్ చేయగలరు. సో నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకుంటే విత్ రిఫరెన్స్ టు బుద్ధిస్ట్ హిస్టరీ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్లేస్. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక పర్టికులర్ లొకేషన్ ఇచ్చారు, దాని రిలేటెడ్ ఫేమస్ ట్రైన్ కూడా అడిగారు. సో దీన్ని మ్యాచింగ్ ఫామ్లో అడుగుతున్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ ఎగ్జామ్స్లో. ఈవెన్ 2015లో కూడా ఇదే ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. సో ఇక్కడ ఏంటంటే పిల్గ్రిమేజ్ ఎక్కడ ఇచ్చారు, దాని తర్వాత లొకేషన్ మీద అడిగారు. సో లొకేషన్ బేస్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఈవెన్ ఇక్కడ కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్ స్టేటస్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఇదే ట్రెండ్ మనకి 2014, 2015 అండ్ 2016లో కూడా మనకి కంటిన్యూ అయింది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక ఫేమస్ ప్లేస్ ఇచ్చారు, దాని రిలేటెడ్ రీజన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మ్యాసివ్ ఫాలోయింగ్లో ఇచ్చారు. సో ఇదంతా కూడా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు విత్ ఎలిమినేషన్ ప్రాసెస్. నెక్స్ట్ డ్యాన్సెస్ అనేది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. సో డ్యాన్సెస్ నుంచి మనకి క్వశ్చన్ వస్తాయి. 2012 చూసుకుంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు కూచిపూడి భరతనాట్యం సంబంధించిన డిఫరెన్సెస్ గురించి అడిగారు. అలాగే 2013లో కూడా మనకి డ్యాన్సెస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక త్రిభంగ స్టైల్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇదేంటంటే ఇన్డెప్త్ క్వశ్చన్, ఎవరికైతే ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు. అండ్ 2014లో కూడా సాత్రియా డ్యాన్స్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు, అండ్ దాంతోపాటు మ్యాసివ్ ఫాలోయింగ్లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది, లైక్ గర్భ మోహిని అట్టం అండ్ యక్షగాన. ఇదంతా కూడా మీకు కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది స్టడీ మెటీరియల్లో. సో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు వన్స్ కంటెంట్ కనుక మీరు పర్ఫెక్ట్గా చదివితే. అండ్ పెయింటింగ్స్ అనేది
చాలా చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. సో డాన్సెస్ తర్వాత పెయింటింగ్స్ నుంచి కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ చూసారు మురల్ పెయింటింగ్స్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు 2013లో. సో 2015లో చూసుకుంటే కలంకారీ పెయింటింగ్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. 2017 చూసుకుంటే పెయింటింగ్ ఆఫ్ బోధి సత్వ పద్మపాణి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ మొన్న జరిగిన సిఎస్ఎఫ్ 2018లో కూడా పెయింటింగ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇలాగా మీకు ఏంటి కనెక్షన్స్ అనేది తెలుసుకుంటే మీరు ఈజీగా మీరు చదువుకోవచ్చు అండ్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. ఎక్కడ చూసారా సిఎస్ఎఫ్ 2018లో మూలారం నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈయన ఏ టైప్ ఆఫ్ పెయింటింగ్ ఏ స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్కి అసోసియేటెడ్ ఉన్నారని అడుగుతున్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఆప్షన్స్ని మీరు ఫిల్టర్ చేసుకోవాలి, లైక్ దీనికి సంబంధించిన కంటెంట్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కూడా ఎప్పుడో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ గ్రూప్స్లో కానీ లేకపోతే సివిల్ సర్వీస్లో కానీ. నెక్స్ట్ యునెస్కో. సో యునెస్కో ఏంటంటే ఒక లిస్ట్ ఇస్తుంది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి ఇంతకుముందు 2017లో ఇచ్చారు మణిపూరి సంగీత. ఇది 2013లో ఇది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ యాడ్ చేసింది. అలాగే 2018 సిఎస్ఎఫ్లో కూడా దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అంటే మ్యూజిక్. సో 2012లో ద్రుపద్ సంబంధించిన క్వశ్చన్ అనేది ఒకటి వచ్చింది. అలాగే 2014లో కూడా మాంగనీయస్ సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇలాగా మ్యూజిక్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి వస్తున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా అంటే ఇండో ఇస్లామిక్ కల్చర్. ఇక్కడ ఏంటంటే మీకు భక్తిజం సూఫిజం సూఫిజం నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి భక్తిజం కన్నా. ఓకే ఈవెన్ సిరియస్ 2018లో కూడా సూఫిజం సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ సూఫీ సిస్రియాస్ గురించి సిస్రియాస్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ సూఫీ మిస్టిక్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇలాగంటే కొంచెం డీప్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఇదేంటంటే మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫేస్ అండ్ ఫెస్టివల్స్. సో ఫేస్ అండ్ ఫెస్టివల్స్లో మీకు ఏంటంటే ఒక పర్టికులర్ ఆ ఫెస్టివల్ ఏ స్టేట్ సంబంధించింది కూడా మీరు చూసుకోవాలి అండ్ ఏ కమ్యూనిటీ సంబంధించింది కూడా మీరు తెలుసుకోవాలి అండ్ వీటి తరగతి ఇంపార్టెన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే 2017లో ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి కమింగ్ ఎగ్జామ్స్లో కూడా మీకు చూసుకోవాలి. అండ్ మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన మనకి ఒక క్వశ్చన్ 2015లో అనుకుంటా వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ కల్చర్ అండ్ ట్రెడిషన్ వాట్ ఈస్ కలరి పయటు. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన టాపిక్ ఇది. కానీ దీనికి తక్కువ ప్రయారిటీ ఇవ్వడం బెటర్, కానీ ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఇండో ఇస్లామిక్ కల్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, పెయింటింగ్స్, డ్యాన్సెస్ ఇవన్నీ కూడా మీరు బాగా చదువుకోవాలి. సో ఇవన్నీ అంటే ఇంపార్టెంట్ ఏరియాస్. మీరు మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా మీకు అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నాను ఏవి ఇంపార్టెంట్ ఏరియాస్ అని. సో ఫస్ట్ ప్రయారిటీ మీరు ఇవ్వాల్సింది మాత్రం లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఎందుకంటే మొన్న జరిగిన సిఎస్ఎఫ్ అలాగే సిడిఎస్ 2018లో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దీనికి ఇవ్వాలి లాంగ్వేజ్ అండ్ లిటరేచర్కి. తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి మెయిన్గా దాంట్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో మీరు చూడాల్సింది కేవ్ ఆర్కిటెక్చర్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఆ తర్వాత మీరు ప్రయారిటీ లిస్ట్లో మీరు థర్డ్ మీరు చూసుకోవాల్సింది అంటే పెయింటింగ్స్. సో పెయింటింగ్స్, ఆ తర్వాత డ్యాన్స్ ఫామ్స్, తర్వాత మ్యూజిక్, ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్. సో ఇవన్నీ కూడా మీరు చదువుకుంటే 80% ఆఫ్ ద క్వశ్చన్ అంటే కల్చర్ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించిన క్వశ్చన్స్ కనుక ఒక 10 వస్తే 8 క్వశ్చన్స్ మాక్సిమం దీని నుంచి ఈ టాపిక్స్ నుంచి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కంపారిటివ్ అనాలిసిస్ కూడా మీరు దృష్టి పెట్టండి, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇది పర్టికులర్గా చెప్పాలంటే ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి. సో టోటల్ అనాలిసిస్ మీకు మొన్న జరిగిన సిరీస్ సిఎస్ఎఫ్ 2018 వరకు కూడా మీకు కనెక్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.